భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సరపాక సుందరయ్య నగర్ ప్రాంతంలో రాత్రి నుండి ఎప్పటిదాకా కురుస్తున్న వర్షం నీళ్లు ఇళ్ళు రోడ్లు సమానంగా వరద నీరు పారుతున్నాయి. అనేక సార్లు గ్రామ పంచాయతీ ఈఓ ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని సుందరయ్య నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఆ ప్రాంతం డ్రైనేజీలు రోడ్ల గురించి ప్రజల తరపున అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు అనేక చోట్ల వృధాగా ఖర్చు పెట్టి బిల్లులు చేసుకోవడమే తప్ప డబ్బులు ఎట్లా కాజేయాలి అనే ఆలోచన తప్ప ఏ ప్రాంతం వెనుకబడింది, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి. సుందరయ్య నగర ప్రజలు వర్షాకాలం వస్తే నరకం అనుభవిస్తున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు దిగు నాకు చెప్పులు ఉన్నాయి. ఓ పెద్ద మిమ్మల్ని గుడు గుడి అవుతుంది. ఎంత బాగా చేసింది రేగా కాంతారావు. కూరగాయలు పడితే ఉన్న రోడ్డు కూడా పాడు చేసింది రేగా కాంతారావు. ముగ్గు సూరే బంగారం లాగుంది. మొగ్గు సూరే బంగారం.